Hi guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. It was 13th and early morning 7 o'clock. అయింది ఇప్పుడు మేము కదిరికి వెళ్తున్నాము. కదిరిలో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. ఇయర్లీ వన్స్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాము. అండ్ మా ఇంటి దేవుడు కూడా లక్ష్మీ నరసింహ స్వామి, కాకపోతే అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి. చాలా రోజులు అయింది కదిరికి వెళ్ళి అని చెప్పి, సో కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది వెళ్తే, సరే చేంజ్ అన్నట్టు టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. నాకు ఆ టెంపుల్ చాలా ఇష్టం అండ్ చాలా పవర్ఫుల్ కూడా. ప్రతిసారి మనకు బ్రహ్మోత్సవాలు వస్తాయి కదా, అప్పుడు బాబాయ్ వెళ్ళొస్తూ ఉంటారు. కాకపోతే ఆ బ్రహ్మోత్సవాల టైం అప్పుడు మాత్రమే మేము నాన్ వెజ్ అలాంటివి ఏమీ తినకుండా ఉంటామన్నమాట. యూజువల్గా కార్తీక్ మాసంలో అలా ఉంటాం కదా, అలా మాకేం అంటే మేమేమి ఉండము. సో మేము జస్ట్ కదిరిలో లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో మాత్రమే ఇలా నాన్ వెజ్ అలాంటివి ఏమి తినకుండా ఉంటాము. సో ఇప్పుడు ఆల్రెడీ టైం అవుతుంది, వీ హ్యావ్ టు స్టార్ట్. నేను ఇంకా హెయిర్ స్టైల్ ఏం వేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఆబ్వియస్లీ ఇలా లీవ్ అయితే చేసుకోను టెంపుల్కి వెళ్ళేప్పుడు, పోనీ అని ఏదైనా త్వరగా అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకుంటా. అండ్ జూలీ డాలీ రావట్లేదు, వాళ్ళు ఇంకా పడుకొనే ఉన్నారు. నేను పిన్ని డాడీ అండ్ అజిత్ అమ్మ వెళ్తున్నాం అన్నమాట. వాళ్ళు జూలీకి రేపు ఎగ్జామ్ ఉంది కదా, అందుకే ఇంకా డాలీ కూడా జూలీతోనే ఉంటానని. సో లెట్స్ స్టార్ట్. ఇలా స్పెషల్ అకేషన్స్ కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చేటప్పుడు మార్నింగే లేస్తారు. మమ్మీ 4 o'clockకి లేచి పూజ చేశారు, డెకరేషన్ చేసి దీపాలు అన్నీ పెట్టేసరికి 7 అయిందనమాట. సో ఇంకా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యే లోపల 7:15కి అంతా స్టార్ట్ అయిపోతే ఇక్కడ నుండి మాకు కదిరి చాలా దగ్గర అండి, 2 hours పడుతుంది అంతే. సో లక్ష్మీ నరసింహ స్వామి అక్కడ చాలా పవర్ఫుల్, బ్రహ్మోత్సవాలు అయితే చాలా బాగా జరుగుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వెళ్లే ముందు వర్షం పడుతుంది. యాక్చువల్లీ 2 days నుండి అనంతపూర్లో కంప్లీట్గా రైనీగానే ఉంది, క్లౌడీగా ఉంది. ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే బట్టలు సరిగ్గా ఆరవు అనమాట. సో అదొక ప్రాబ్లం. కానీ చెట్లు అయితే బాగా పెరిగాయి అండ్ డాడీని చూపించి చాలా రోజులు అయిందని చెప్పి ఈ వీడియో క్లిప్పింగ్లో యాడ్ చేశాను. మమ్మీ చూసారా, బాగా రెడీ అయిపోయారు. అండ్ ఈసారి కూడా మమ్మీకి బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పిన్నిని పికప్ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి అని చెప్పి, కానీ కుదరలేదు. అసలు అందరికీ తెలిసిందే కదా లాక్డౌన్ ఉంది అని చెప్పి. సో ఈ టైంలో వెళ్తే ఫ్రీగా కూడా ఉంటుంది అనిపిస్తుంది. సో అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. మేము వెళ్ళింది సండే చాలా ఏకాదశి ప్లస్ చాలా మంచి రోజు అంట. మామూలుగా యూట్యూబ్లో అంతా చెప్తున్నారు కదా, మా పూజారి గారు కూడా చెప్పారు 200 ఇయర్స్ తర్వాత ఏమో ఇలాంటి రోజు వస్తుంది, వెళ్తే చాలా మంచిది అన్నారనమాట. సో మాకు కూడా ఎలాగో వెళ్ళాలనిపిస్తుంది కాబట్టి అన్నీ ఆ రోజు ఇంకా సండే బాగా కుదిరాయి, అందుకే స్టార్ట్ అయిపోయాము. ఇంకా తిరుపతికి కూడా వెళ్ళాలనుకుంటున్నాం తిరుమల దర్శనానికి, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. అదైతే అస్సలు కుదరట్లేదు. డాడీ అండ్ అజిత్ అయితే వెళ్ళేసి వచ్చారు కానీ మాకు కుదరట్లేదు. సో టైం చూసుకొని దానికి కూడా వెళ్ళాలి. మేబీ నెక్స్ట్ మంత్ అలా వెళ్తామేమో. అండ్ ఇక్కడ పిన్ని కూడా రెడీ అయిపోయారు. పిన్ని డ్రెస్ కుడుతుందండి మీకు. నేను లాస్ట్ ఒక హాల్ చేశాను కదా, షాపింగ్ హాల్, ఆ డ్రెస్ అనమాట. హర్ చాయిస్లో తీసుకున్నది ఇది. అండ్ నా డ్రెస్ వచ్చేసి బర్త్డే అప్పుడు వేసుకున్నట్టున్నాను ఒక్కసారి. అండ్ ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. సో కింద లింక్ అయితే నేను యాడ్ చేస్తాను. డ్రెస్సెస్ డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి లింక్ ఆబ్వియస్లీ ఇచ్చేసి ఉంటాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. అండ్ చాలా మెంబర్స్ ఏ కెమెరా యూస్ చేస్తారు, తర్వాత వాచ్ డీటెయిల్స్ ఏంటి, ఇలా జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లోనే యాడ్ చేసి ఉంటాను. సో డిస్క్రిప్షన్ బాక్స్ ఒక్కసారి మీరు చెక్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అన్నీ అక్కడే ఉంటాయన్నమాట, టెక్ రిలేటెడ్వి. సో ఇక్కడ వెళ్తున్నప్పుడు క్లైమేట్ అయితే చాలా 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 బాగుందండి. మేఘాలు ఉన్నాయి అండ్ ఫాగ్ కూడా వస్తుందన్నమాట మనం దూరంగా కొండల్లో చూస్తే. అండ్ వర్షం ఎక్కువ పడుతుంది కదా, సో చెట్లన్నీ ఫుల్ గ్రీన్గా ఉన్నాయి. నాకు ఇలాంటి క్లైమేట్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇలాంటి టైంలో మనం ట్రెక్కింగ్కి కానీ వెళ్ళామనుకోండి ఇంకా బాగుంటుంది. నాకు కొంచెం బేసికలీ ట్రెక్కింగ్ అన్నా లేదంటే ఇలా కొంచెం అడ్వెంచర్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇష్టం ఎక్కువ. అండ్ ఆఫ్టర్ 2 hours మేము ఇక్కడ టెంపుల్కి రీచ్ అయిపోయాము. మాకు ఉన్నింది డౌట్ ఏంటి అంటే యాక్చువల్లీ 7 to 9 o'clock బ్రేక్ అనమాట, ఆ టైంలో దేవుడు అలంకరణ అంతా చేస్తారనుకుంటా. సో ఆ విండోలో మేము స్టార్ట్ అయ్యాము సో దట్ మేము 9కి అక్కడ రీచ్ అయిపోతాము అని చెప్పి. అండ్ మిడిల్లో మా మమ్మీ ఇంకొక డౌట్ పెట్టింది, 10 వరకు ఓపెన్ చేయరేమో అని చెప్పి, కానీ మేము వెళ్ళేసరికి ఓపెన్ ఉండింది. సో దేవుడికి కావాల్సిన పూజా సామాగ్రి ఇక్కడ వీళ్ళు తీసుకుంటున్నారనమాట. కదిరిలో ఏం వర్షం పడట్లేదు. సో పిన్ని అజిత అండ్ ఇక్కడ వాళ్ళు కావాల్సిన వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. అండ్ అక్కడ దర్శనానికి మనం వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు స్క్రీనింగ్ చేస్తున్నారు, మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు, అదైన తర్వాత మన మొబైల్ నెంబర్, తర్వాత శానిటైజ్ చేసి ఫొటోస్ తీసుకుంటున్నారు బికాస్ ఫర్ సేఫ్టీ పర్పస్. ఎందుకంటే ఆ రోజులో ఫర్
ఏమో ఎవరికైనా వైరస్ అటాక్ అయింది అనుకోండి, సో దట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఎవరెవరు వచ్చారు ఏంటి అని చెప్పి, వాళ్ళు క్వారంటైన్లో ఉండాలి అని చెప్పడానికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నారు. మీకు కూడా తెలిస్తే కొంచెం ఏమంటారు వెళ్ళే వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని చెప్తున్నాను. సో ఇదే అన్నమాట టెంపుల్. లోపలైతే ఫోటోగ్రఫీ అలో లేదు. సో ఇప్పటికే బాగా మాట్లాడాను కదా, కాసేపు చూసేయండి ఇంకా టెంపుల్. ఈ టెంపుల్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకు ఫోర్ సైడ్స్ గోపురాలు ఉంటాయి. డాడీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను చాలాసార్లు వెళ్ళాను కానీ నేను అంత పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదు. సో నేను కెమెరా గర్భగుడిలోకి తీసుకెళ్ళడానికి అలో లేదు కాబట్టి మీరు కూడా బయట నుండే ప్రే చేసేస్తారని చెప్పి చూపిస్తున్నాను. చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ టైంలో, ఇలా కొంచెం ఖాళీగా ఉంది. కానీ నార్మల్గా అయితే మన కర్ణాటక సైడ్ నుండి ఎక్కువ విజిటర్స్ ఉంటారండి కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. అండ్ కదిరిలో ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం పీపుల్కి ఇది తెలుసు ఉంటుంది. అండ్ అందులోనూ సాటర్డేస్ అయితే ఇంకా రష్ ఎక్కువ ఉంటారు. ఈరోజు సండే ఏకాదశి ప్లస్ చాలా మంచి రోజు అన్నారు కదా, మేము రష్ ఎక్కువ ఉంటారు అనుకునే వచ్చాము. కానీ ఈ టెంపుల్లో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, రష్ ఉన్నా వీ కెన్ మేనేజ్. కానీ అవసరం కూడా రాలేదు ఎందుకంటే చాలా పీస్ఫుల్గా. అండ్ నేను చెప్తున్నాను కదా దర్శనం అయితే ఎక్స్ట్రాడినరీగా జరిగింది, బికాజ్ మనం అక్కడే 10 మినిట్స్ ఉన్నాము, ప్రే చేసుకున్నాము, చాలా బాగా జరిగింది అన్నమాట. నేనైతే ప్రే చేసింది మెయిన్ థింగ్, ఈ సిచ్యువేషన్ అంతా నార్మల్ అయిపోవాలి, త్వరగా వ్యాక్సిన్ రావాలి అని ప్రే చేశాను. అండ్ నేను ఇక్కడ టెంపుల్ కొంచెము ఒక టెంపుల్ టూర్ చేసే లోపల డాడీ వాళ్ళు ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళారు రిలేటివ్స్కి ఇవ్వడానికి. కొన్ని తీసుకున్నారనమాట, ఎక్కువేం తీసుకోలేదు. సో ఆ లోపు నేను ఇక్కడ మొత్తం షూట్ చేసుకున్నాను. అండ్ తర్వాత మేమైతే ఏం చేస్తామంటే ప్రసాదాలు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఈవినింగ్ పూజ చేసి దేవుడి దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ప్రసాదాలు తీసుకోవాలంట. యా ఇక్కడ వాళ్ళు అదే పనిలోనే ఉన్నారు. టెంపుల్ ఆపోజిట్లోనే మనకు కొన్ని స్టాల్స్ కనిపిస్తాయి. ఇక్కడ కుంకుమ చాలా చాలా క్వాలిటీ చాలా బాగుంటుందండి. మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మర్చిపోకుండా కుంకుమ మాత్రం తీసుకుంటారు. ఇప్పుడు కూడా మమ్మీ 1 కేజీ పిన్ని 1 కేజీ తీసుకున్నట్టున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా మనకు పెట్టుకోవడానికి కొంచెం అలా. అక్కడ కుంకుమ తీసుకున్న తర్వాత దగ్గరలోనే మనకు రాధా హోటల్ అని చెప్పి ఒకటి వస్తుంది. పిన్ని చెప్పారు ఘీ దోశ చాలా ఫేమస్ అంట అక్కడ. కానీ నాకు ఘీ దోశ కంటే ఇడ్లీ బాగా నచ్చింది. మమ్మీ ఎలా చేస్తారో అలాగే అనిపించింది. హోటల్ చాలా చిన్నదండి, హోటల్ చిన్నదైనా మనకు క్లీన్లీనెస్ చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మమ్మీ ఈరోజు ఫాస్టింగ్ కదా ఏకాదశి, సో కార్లోనే ఉన్నారు. మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట అనంతపూర్కి. ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. అండ్ ఆన్ ద వేలోనే అత్త వాళ్ళ ఇల్లు, ఐ మీన్ ఆన్ ద వేలో అంటే అనంతపూర్కి చాలా దగ్గర అనమాట, శిల్పాలయ పక్షి నగర్ అని వినే ఉంటారు, అనంతపూర్లో వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో ఆ వెంచర్లో ఉంటారు అత్త వాళ్ళు. పీస్ఫుల్గా ఉంటుంది. యా దిస్ ఇస్ వాట్ ద వెంచర్ లుక్స్ లైక్. అక్కడ ఇంకా చాలా హౌసెస్ బిల్డ్ అయితే ఇంకా బాగుంటుంది. మన ఇది ఇంకా ఇప్పుడు ఎంట్రన్సే. అక్కడ మన క్లబ్ హౌస్, ఇంకా స్విమ్మింగ్ పూల్, ఇలా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. బేసికలీ కొంచెం టౌన్కి దూరంగా, సిటీకి దూరంగా ఉండాలనుకునే వాళ్ళు ఇలాంటి ప్లేసెస్ చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఏదైనా మనకు వస్తువులు కావాలనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ రిలయన్స్ కానీ డీమార్ట్ కానీ అలా రావాలనుకుంటే మళ్ళీ మనం బ్యాక్ అండ్ ఫోర్త్ వస్తూ పోతూ ఉండాలి. అండ్ మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ చెట్టు చాలా బాగా పెరిగిపోయి యా ఇప్పుడు అత్త వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామంటే ప్రసాదాలు ఇచ్చేసి కాఫీ జస్ట్ కాఫీ తాగేసి వచ్చేసామన్నమాట మళ్ళీ రిటర్న్. ఇంకా ఆన్ ద వేలోనే కదా ప్రసాదం ఇచ్చేసి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. వచ్చేసాం ఇంటికి. అండ్ ఫస్ట్ ఏంటంటే ఫ్రెషప్ అయిపోయాము. అండ్ ఐ మేడ్ మై బెడ్ అందరు ఫ్రెషప్ అయిపోయిన తర్వాత, బికాజ్ మార్నింగ్ వీళ్ళు ఇంకా పడుకొని ఉన్నారు కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేసి వచ్చేసాము. అండ్ పిన్ని కూడా ఫ్రెషప్ అయ్యాము. ఫ్రెషప్ అయిపోయినాము. ఏంటి పిన్ని బర్త్డే ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ వచ్చి జూలీది రేపు ఒంటి
గంటకి ఓకే టుమారో రేపు ఓకే గుర్తుందా జూలీ ఎగ్జామ్ ఉందని చెప్పింది కదా అందుకే ప్రీపోన్ చేసాం అన్నమాట పార్టీ యాక్చువల్లీ ఈవినింగ్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా ఎగ్జామ్ ఉందని చెప్పి అది ఇంపార్టెంట్ అయ్యి అందుకోసం ఆ ఎగ్జామ్ అవును ఎగ్జామ్ ఇంపార్టెంట్ లే ఫస్ట్ ఎగ్జామ్ అందుకోసం 10th క్లాస్ కాబట్టి అందుకి యాస్ స్టెప్ మామ వాళ్ళు అందరూ వస్తున్నారు అత్త వాళ్ళు అండ్ సాటర్డే సండే సాటర్డే 19th డాలీ బర్త్డే ను ఆ రోజు ఓన్లీ జూహితోల్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ సెలబ్రేషన్ చేసుకుంటాము ఈవినింగ్ తర్వాత సండే పెట్టుకున్నామని మా అమ్మ వాళ్ళు అందరూ వస్తారు యా అమ్మమ్మ తాతయ్య వస్తున్నారు మా అమ్మ అత్త మామ పెద్దమ్మ పెద్దమ్మ ఇక్కడే అందరూ అనంతపురం లో ఉండే వాళ్ళని పిలుస్తున్నాం అన్నమాట అమ్మమ్మ తాతయ్య ప్రతి బర్త్డేస్ కి వస్తారు యాక్చువల్లీ ఇద్దరు బర్త్డేస్ కి వస్తారు కానీ మళ్ళీ 1 వీక్ ఏ కదా అని సిచువేషన్ కూడా బాలేదు సో అందుకే డాడీ ఎందుకులే బయటికి యా ట్రావెల్ ఒకరి బర్త్డే కొస్తాంలే అని చెప్పారు అన్నమాట అండ్ ఈ రోజు అంతా బాగా గడిచింది ఆఫ్టర్నూన్ ఇంకా ఇప్పుడు 1 అయిందా టైం అంతే मम्मी इपड़ लंच प्रिपेर इंका लंच प्रिपेर जरूर अत वाल इंटे वे प्रसाद वन काफी तीसकोनी अंदर हाउस चूडे कपड़ी माम वाल इन चला अंदर स्पेशालिटी माम वाल वेंचर सो दे हैव लाइक सेपरेट क्लब कम्युनिटी देन वाटर स्विमिंग पूल अंत उ सो या बहुत ऐ थिंक इंट्रेस्ट उदा मम्मी इंका लंच प्रिपेर चूपस्ता मम्मी ऐक्चुअल चूपे मार्न सारी वे रेडी अब नो प्रॉब्लम इप्ड मल्ल नाइटी वेसको दर्शन చాలా బాగా జరిగింది ప్రశాంతంగా ఫ్రీగా మాట్లాడడం లేదు అదే కదిర్ లో గానీ కుంకుమ చాలా బాగుంది ఒకోర్ 1 కేజీ తెచ్చుకున్నాం చాలా ఇష్టం హాయ్ డాలీ మేడం మ్యూట్ అవుతాను సైకిల్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నావా నీ సైకిల్ బెల్ వచ్చేసింది లాక్ వచ్చింది ఈ రోజు డాలీ తెగిన బాగా హెల్ప్ చేసినారు జూలీ డాలీ మేము లేం కదా మొత్తం బాటిల్స్ అంతా వాటర్ పెట్టేశారు పాత్రలన్నీ తన గడిగేసింటే ట్రై చేసేసారు ట్రై చేసేసారు మొత్తం సర్దేసారు ఇద్దరు పిల్లలు థాంక్యూ ఇప్పుడు అర్థమైందా అమ్మ వాళ్ళు లేకపోతే హెల్ప్ చేస్తాం మమ్మీ ఉంటే మమ్మల్ని హెల్ప్ చేయండి అందుకే హెల్ప్ చేయం అర్థమైందా ఇప్పుడు మమ్మీ చూపిద్దామా వెళ్ళి రా హాయ్ మమ్మీ చూడు చూడు నేను చెప్పినా కదా ఇప్పుడే అంటారా పిన్నితో మమ్మీ అదే డైలాగ్ ఉంటుంది నేను రెడీ కాలేదంటే స్నానం చేసినా వంట చేయాలి కదా వచ్చి ఏమేం స్పెషల్ ఈరోజు ఏం చేయదు లైట్ గా చేయి ఎందుకంటే టైం అయింది కదా రెస్ట్ ఈరోజు పప్పు ఉంది ఓకే చట్నీ వేస్తానో మళ్ళీ పొడి ఉంది అంతే ఓకే రైస్ ఆ ఈరోజు సూపర్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది హాయ్ జూలీ నాకు జూలీ నీ డ్రెస్ అంటే చాలా ఇష్టం ఎక్కడ చెప్పు తీసుకోండి అది హర్ చాయిస్ ఓకే హర్ చాయిస్ లోనే చట్నీ రెడీ చేస్తున్నావు నో చపాతీనా ఈరోజు నో డైట్ అన్నమాట నో బ్రౌన్ రైస్ గుడ్ ఈవినింగ్ ఏంటి గొడుగులు పట్టుకున్నాం అనుకుంటున్నారా నేను ఇప్పుడే లేచాను ఐ టుక్ ఏ నైస్ నాప్ మార్నింగ్ చాలా ఎర్లీగా లేచా కదా అందుకు మంచి నాప్ తీసుకున్నా డాలీ సైకిల్ దొక్కుతుంది వర్షం పడుతుంది అన్నా కూడా వినట్లేదు లైట్ గా పడుతుంది ఎదుగోండి బర్త్డే గర్ల్ రేపు వీడియో పోస్ట్ అవుతుంది కాబట్టి నువ్వు బర్త్డే గర్లే కదా అందుకు హలో మేడం గారు అదిగోండి బ్యాక్ ఎండ్ లో డాలీ హాయ్ అండి బ్రేక్ వేస్తారా కొంచెం వేయట్లేదు వేయనంటంది హాయ్ వర్షం పడతన్న కూడా ఆగట్లేదేమి అంటే ఇట్స్ మై ఓ ఇది ఆగడం లేదు బ్రేక్ వేస్తే ఆగుతుంది చూడండి ఎట్లా వెళ్ళిపోతుందో వినట్లేదు అసలు అదిగోండి దాన్ని చాలేనన్నా వర్షం ఎక్కువైతుంది పెట్టేద్దాం పైన పెట్టేసేయి చాలు ఇంకా మళ్ళీ వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది కదా బర్త్డే మళ్ళీ వర్షంలో తడిస్తే జలుబు చేస్తే బర్త్డే ఉండవు రైట్ రా చూడండి ఏమి చూడు అందరు మాట్లాడిస్తున్నారు అట్లా వెళ్ళిపోయింది చూడండి బ్రేక్ ఏమేం చేసినాం మేము పడుకున్నప్పుడు బయటికి వెళ్ళి 3 రౌండ్స్ బయటికి పోయి 3 రౌండ్స్ వేసేసినావా ఓకే పడుకుంటే నేను పిన్ని 4 ఒకసారి లేపుతుంది 4:30 ఒకసారి లేపుతారు 5 ఒకసారి లేపుతారు 5:30 ఒకసారి లేపుతారు ఇంకొకటి తెలుసా పిన్ అప్పుడు నేను ఇంకా పడుకోలేదు పిన్ని పడుకోనండి అప్పుడు ఏం చేసినాము అంటే ముగ్గురం ఒకేసారి గట్టిగా అని అరిచినాము షాక్ తో లేచింది ఇంకా వాళ్ళు అప్పటి నుండి ఇంకా పడుకోనే లేదు ఇంకా లేపుతూనే ఉన్నారు మార్నింగ్ త్వరగా లేస్తే మధ్యాహ్నం నాప్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కదా బేబీ డాలీ బేబీ
ఏం సర్ప్రైజ్ ఇస్తాను రేపు జూలీకి? రేపు ఏమేం పనులు ఉన్నాయి మనకు? అసలు చాక్లెట్లు అన్ని కావాలి. ఒకవేళ డైరీ మిల్క్ చిన్నది అయితే జూలీ నువ్వు అడిగినా కదే చాక్లెట్ కావాలన్నాను. నాకు ఎన్ని ఇస్తా అంటే అన్ని తీసుకో. మేము యాక్చువల్లీ జూలీని అడిగినాం అనమాట, మాకు డైరీ మిల్క్ కావాలా, ఆజిస్కి కిట్ కాట్ కావాలా అని చెప్పి. కానీ మాకు నిజంగానే రేపు చాలా పనులు ఉన్నాయి. ఏమున్నాయి మేము జూలీ కోసం అంత బలూన్స్ అన్ని ఊది తనకి కొంచెం సర్ప్రైజ్ గా ఉంటుంది. మీరే సర్ప్రైజ్ అని జూలీ ముందరే చెప్తుంది డాలీ సర్ప్రైజ్ అని చెప్పి. జూలీ అంతా గుడిలో అంతా వెళ్ళేసి వచ్చే లోపల మనం రెడీ చేద్దాం సరేనా? జూలీ ఈ రోజు ఇంటికి వెళ్తా ఉంది, మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేస్తుంది. సో జూలీ కొంచెం కర్ల్స్ చేసి, అమ్మ వర్షం ఎక్కువైపోతుంది లోపల రండి, తడిచిపోతారు. యా మళ్ళీ బెలూన్స్ కూడా రెడీ చేయాలి అండ్ కేక్ కూడా. ఈరోజు ఇంకా కదిరికి వెళ్ళాం కాబట్టి ఈరోజు ఆర్డర్ చేయడానికి లేదు, రేపు ఇంకా డైరెక్ట్ ఏది ఉంటే అది తీసుకొస్తాం. చాక్లెట్ కేక్ జూలీ ఫేవరెట్, చాక్లెట్ తెస్తా. ఓకే గైస్, ఇట్స్ రైనింగ్ హెవీలీ, పదండి లోపలికి, ఇంకా కదలండి. అదిగోండి మా మమ్మీ టైంకి వచ్చేసింది. హాయ్ మమ్మీ. ఇదిగోండి, హలో. ఇప్పుడు చూపించా నేను దీపాలు, స్నానం చేసా, దీపాలు పెట్టాలి కదా. ఈరోజు దీపాలు పెట్టేస్తాను. మా మమ్మీ ప్రసాదం ఇప్పుడే టెంకాయ కొడతాది, టెంకాయ కొట్టి ప్రసాదం తీసుకోవచ్చా? నాకు తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టం. నాకు కూడా కదిరి కొడితే బాగుంటుంది. అవును, అందుకే ప్రసాదం తీసుకుందాం. మళ్ళీ దగ్గర పెట్టేసే వర్షంలో తిరుగుతాను. ఇద్దరు ఈ సైకిల్ దొక్కుతా, మళ్ళీ కాంపౌండ్ లో దొక్కుతాండి. వర్షం పడతా అంటే నీకు తీసుకొని వచ్చిన. ఏమో ఆర్డర్స్ వచ్చినట్టు ఉన్నాయి. బిఫోర్ ఎండింగ్ దిస్ బ్లాగ్, పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు గీతశ్రీ. ఇంకొక పేరు ఎం స్నేహ. ఎం స్నేహ, గీతశ్రీ గారు, ఎం స్నేహ గారు, రాజు రాజ్ గారు, మంజు శ్రేయ, భవాని గారు, హాసిని పత్తిపాటి గారు, మహతి గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే లేదంటే కొత్తగా చూస్తుంటే టేకే మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కామెంట్ ఆల్ బిలో. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై.